हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स इप्पुडु समर टिप्स गुरिंचि पार्ट 1 वीडियो चेसानु पार्ट 2 वीडियो चेसानु एवरैना चूडने वाळ्ळु एवरैना उंटे ई वीडियो किंद डिस्क्रिप्शन लो लिंक अनेदी प्रोवाइड चेस्तानु आ रेंडु चूसी ई पार्ट 3 कूडा चूडंडि मीकु ईजीगा अर्थमवुतुंदि अन्नमाट ओकेना ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఫస్ట్ మన డాగ్ ని సన్ స్ట్రోక్ నుంచి ఎలా సేవ్ చేసుకోవాలి ఓకేనా ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ సమ్మర్ లో డాగ్స్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే మన ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు డాగ్ అనేది స్వెట్ గ్లాన్స్ అనే ఉండవు ఇలా స్వెట్ గ్లాన్స్ అనేవి లేకపోవడం వల్ల బాడీలో ఉన్న హీట్ అనేది అలాగే స్టోర్ అయి ఉంటుంది బయటికి అనేది హీట్ అనేది వెళ్ళదు ఫస్ట్ మీ డాగ్స్ కి మెయిన్ గా 40 టు 45 డిగ్రీస్ హీట్ అనేది ఎక్కువ కాకుండా చూసుకుంటే మంచిది ఫర్ సపోజ్ ఎక్కువగా మీ ఇంట్లో ఇప్పుడు ఏసీ ఉంది అనుకో అక్కడ ఏసీ దగ్గర డాగ్ నుంచితే బెటర్ అలాగే ఏసీ లేదు లేదా ఫ్యాన్ ఏ ఉంది ఓకే ఫ్యాన్ ఉన్నా మంచిది ఫ్యాన్ దగ్గరే డాగ్ ని ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఓకేనా అలా చూసుకుంటే హీట్ అనేది ఎక్కువగా జనరేట్ కాదు నెక్స్ట్ ఫస్ట్ వీడియోలో చెప్పినట్లు ఇప్పుడు కూలింగ్ మ్యాట్స్ కూలింగ్ కలర్స్ వీడి గురించి డిస్కస్ చేసాం కదా కూలింగ్ మ్యాట్స్ గురించి డిస్కస్ చేద్దాం మరలా మన కూలింగ్ మ్యాట్స్ కొంత పర్చేజ్ చేసి అమెజాన్ లోనో లేదా ఫ్లిప్కార్ట్ లోనో కొన్నాం కొన్న తర్వాత అది ఏ 500 1000 ఉందనుకో సరే అది కొన్నాము తీసుకొచ్చాము ఇంట్లో దాని బాగా వాటర్ ఎక్కిచేసి డాగ్ దగ్గర పెట్టాం అది పడుకునిద్దా అది పడుకునిద్దో పడుకోదో మనకైతే తెలియదు కదా మనం అంత ఖర్చు పెట్టి కొన్న తర్వాత కూడా అది పడుకోకపోతే ఎందుకంటే దానికి అలవాట్లేదు అది పడుకోకుంటే మనకి ఇబ్బంది ఇప్పుడు మనీ లాస్ అవుతుంది అందువలన కూలింగ్ మ్యాట్ కన్నా కూలింగ్ కాలర్స్ అనేవి ఎక్కువగా మనం ఈజీగా యూజ్ చేయొచ్చు డాగ్స్ కి కూలింగ్ మ్యాట్స్ గురించి డిస్కస్ చేసాము నెక్స్ట్ ఇప్పుడు కూలింగ్ కాలర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా ఈ కూలింగ్ కాలర్స్ కూడా పర్చేజ్ చేసాం ఏ అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లోనో పర్చేజ్ చేసాము మన హౌస్ కి తీసుకొచ్చి దాన్ని వాటర్ దాన్ని ఫుల్ గా వాటర్ నింపేసి డాగ్ యొక్క మెడ చుట్టూ కట్టేసాం కట్టేసిన తర్వాత ఏం చేస్తాం ఆ డాగ్ అనేది ఆ కూలింగ్ కాలర్ ని అంత ఈజీగా తీసుకోలేదన్నమాట ఓకే అలా తీసుకున్నప్పుడు ఆ కూలింగ్ కాలర్ లో ఉన్న వాటర్ అనేది డాగ్ యొక్క బాడీకి వాటర్ మొత్తం జారిపోతుంది అలా జారినప్పుడు ఏంటి మన డాగ్ యొక్క ఇది బాడీ మొత్తం కూల్ అయిపోతుంది ఓకేనా కూలింగ్ మ్యాట్ తో కంపేర్ చేసుకుంటే కూలింగ్ కాలర్ అనేది మనం ఈజీగా యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫర్ సపోజ్ మన మనుషులకైతే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా అలాగే డాగ్స్ కూడా ఒక టబ్స్ ఉన్నాయి అన్నమాట ఏది మన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో 3x3 డయామీటర్ ఉన్న టబ్లు అనేవి దొరుకుతాయి వాటినే డాగ్ పూల్స్ అంటారు ఓకే అదొకటి పర్చేజ్ చేసి మన హోమ్ కు తీసుకొచ్చిన తర్వాత అందులో కొద్ది వాటర్ పోసేసి పక్కనే మనం ఒక చైర్ వేసుకొని కూర్చొని డాగ్ ని ఆ వాటర్ లో దింపేస్తే కొద్దిగా ఆ బాడీ ఉన్న హీట్ అంతా కొద్దిగా తగ్గిపోద్ది ఆ వాటర్లో డాగ్ నుంచిన తర్వాత ఓకేనా ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఏంటంటే హెయిర్ కట్ చేయటం ఇప్పుడు స్మాల్ బ్రీడ్స్ ఉంటాయి కదా స్మాల్ బ్రీడ్స్ అంటే ఏంటి పమేరియన్ షిట్జ్ లాసాప్సా ఇలాంటి బ్రీడ్స్కి హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది హెయిర్ ఎక్కువ ఉంటే సమ్మర్లో టిక్స్ అంటారు కదా ఇది పేలు పేలు కూడా ఎక్కువ ఫామ్ అవుతాయి ఓకేనా ఎక్కువగా ఉన్న హెయిర్ని కట్ చేయటం వల్ల కొంతవరకు ఈ పేల నుంచి కాపాడుకోవచ్చు ఓకేనా టిక్స్ అనేది కొంతవరకు నివారించుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మన ఇండియాలో మెయిన్ మెయిన్ సిటీస్ అనేవి ఉంటాయి ఏంటివి కోల్కత్తా ఢిల్లీ ముంబై హైదరాబాద్ ఓకే ఇలాంటి సిటీస్లో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది పొల్యూషన్ ఎక్కువ ఉంటే సన్ స్ట్రోక్ కూడా ఎక్కువగా తగిలే అవకాశం అనేది ఉంది ఓకేనా కాబట్టి ఈ మెయిన్ మెయిన్ సిటీస్లో ఉన్న డాగ్స్ని ఎక్సర్సైజ్ అనేది ఎంత తక్కువగా ఇస్తే అంత మంచిది ఓకేనా ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి నేను మ్యాక్సిమం చాలా పాయింట్స్ వరకు ఈ వీడియోస్ ద్వారా చెప్పడం జరిగింది ఇవన్నీ చేయండి మీ డాగ్స్ని చాలా ఈజీగా సేవ్ చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్ నేను ఈ సమ్మర్ కేర్ టిప్స్ మీద టోటల్ 3 పార్ట్స్ అనేవి చేయడం జరిగింది ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవి కూడా చూడండి అంతేకాకుండా మరో 2 టాపిక్స్ పై కూడా వీడియోస్ అనేవి చేయడం జరిగింది మనం పెంచుకునే డాగ్ అనేది చనిపోయే ముందు ఎలా బిహేవ్ చేస్తుంది మనం పప్పీని కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 2 టాపిక్స్ పై వీడియోస్ అనేవి చేయడం జరిగింది ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి
सो ई वीडियो नच्चे खच्चितंगा लाइक चेयंडि ई वीडियो की मन टारगेट 100 लाइक्स चूद्दाम लाइक्स अनेवि एन्नि वस्तायो अलागे मीकु एटुवंटि डौट्स उन्ना किंद कामेंट बाक्स लो कामेंट चेयंडि फ्रेंड्स नेनु कन्फर्म गा रिप्लाई अनेदि इस्तानु ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి బై ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి టాపిక్ తో ఒక మంచి వీడియో తో మీ ముందుకు వస్తాను బై బై టేక్ కేర్